यात्रा तीयन की उद्देश्य अवनीति कुट पालना की खत्म चेयर प्रजल वरकू తెలంగాణకి సర్వనాశనం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు రక్తం ఏ విధంగా వీలు తాగుతున్నారు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా వీలు మోసం చేస్తున్నారు ఇన్ని అంశం ప్రజల వరకు తీసుకొని పోవాలని బండి సంజయ్ గారు అనుకున్నారు అందుకోసం ఈ యాత్ర అదే విధంగా ఈ యాత్ర సక్సెస్ఫుల్ గానికి భారతీయ జనతా పార్టీ అధికారులు కార్యకర్తలు జిల్లా కార్యకర్తలు జిల్లా అధ్యక్ష వారందరితోని చర్చ చేసి ఒక మంచిగా ప్లాన్ తయారు చేశారు దాని తర్వాతనే రోడ్ మ్యాప్ కూడా మంచిగా తయారైంది ఈ యాత్ర సక్సెస్ఫుల్ గానికి దాదాపు 29 కమిటీస్ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క కమిటీకి ఒక్కొక్క బాధ్యత ఇచ్చేశారు ఈ యాత్ర గురించి అదే విధంగా ఎన్నికల్లో కేసీఆర్ గారు మానిఫెస్టో రిలీజ్ చేస్తారు హామీలు ఇస్తారు తెలంగాణ ప్రజలకు మోసం చేస్తారు ఇప్పటివరకు ఆ ఎన్నికల మానిఫెస్టో హామీలు తెలంగాణ ప్రజలకు వాళ్ళ వరకు తీసుకొని వెళ్ళలేదు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కూడా కాలేదు చెప్పిన మాటలు కూడా మాటలపైన కూడా వాళ్ళు నిలబడలేదు ఇన్ని అంశం మేము ప్రజల వరకు తీసుకొని వెళ్తాం ఈ గవర్నమెంట్ పైన ఉత్తిడి తీసుకొని వస్తాం ఇదే యాత్ర అదే విధంగా ఇవాల టిఆర్ఎస్ కి సరిగైన టక్కర్ ఇచ్చే పార్టీ ఏ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఇవాల ప్రజలు కూడా అనుకుంటున్నారు ఒక విశ్వాసం తీసుకొని వెళ్ళాలనికి ఈ యాత్ర అదే విధంగా 2023 లో తెలంగాణలో పేదల ప్రజల గవర్నమెంట్ వస్తుంది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది ఇది నేను కాదు ప్రజలు అనుకుంటున్నారు ఈ ఒక్క సంకల్పం యాత్ర ఈ ప్రజల వరకు మేము తీసుకొని వెళ్తాం అదే విధంగా ముఖ్యమంత్రి గాని ఆయన కొడుకు గాని మినిస్టర్లు గాని ఎమ్మెల్యేస్ గాని ఏ విధంగా తెలంగాణకి అప్పుల తెలంగాణ తయారు చేస్తున్నారు తెలంగాణకి ఏ విధంగా లూటాస్తున్నారు ఈ అన్ని అంశం మేము ప్రజల వరకు తీసుకొని వెళ్ళే ఈ యాత్ర అదే విధంగా ఈ యాత్ర సక్సెస్ఫుల్ గానికి మన తెలంగాణ స్టేట్ కమిటీ ప్రతి ఒక్క అధికారులు గాని కేంద్రీయ పెద్ద పెద్ద లీడర్లు గాని కేంద్రీయ మంత్రులు గాని అందరూ కూడా ఈ యాత్రలో మధ్య మధ్యలో పాల్గొంటారు ఎందుకంటే ఈ యాత్ర తీయనికి ఒక్కటే ఒక్క ఉద్దేశం ప్రజల్లో ఒక మార్పు ఒక విశ్వాసం అదే విధంగా బూత్ నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ యాత్రకి మేము యాడ్ చేస్తున్నాం ప్రతి ఒక్క బూత్ నుంచి గల్లి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఈ యాత్రలో పాల్గొంటారు అదే విధంగా ఇవాల ప్రజలు అనుకుంటున్నారు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ కి నచ్చే చెప్పే పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ ఉంది ఇవాళ బండి సంజయ్ గారి పైన ఒక విశ్వాసం పెరిగింది బండి సంజయ్ గారు మా వరకు రావాలే మా జిల్లా రావాలే మా ఇంటికి రావాలే మా గల్లీకి రావాలే మా కార్యకర్తలతో కలవాలని ప్రజల్లో ఒక మంచి ఒక అవగాహన ఉంది ఒక మార్పు ఉంది వాళ్ళు కూడా అనుకుంటున్నారు మా వరకు రావాలని ఈ యాత్ర బండి సంజయ్ గారు ఎప్పుడు డిక్లేర్ చేసినారు అప్పటి నుంచి ప్రజలు అనుకుంటున్నారు ఎప్పుడు బండి సంజయ్ గారు మా జిల్లాకు వస్తారు మా బస్తీకి వస్తారు మా రోడ్కి వస్తారని ప్రజలు ఇవాళ అనుకుంటున్నారు ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖతం చేస్తున్నాయి కేసీఆర్ ప్రజలు గమ్ముకుంటున్నారు చూస్తున్నారు ప్రజలు ఇవాళ తెలంగాణ కాకుండా ఈ మొత్తం మన హైదరాబాద్ మనం సిటీ ఇవాళ ఓల్డ్ సిటీలో మనం ఉన్నాం ఒకప్పుడు ఇదే ఓఐసీ బ్రదర్స్ అరే కార్ వాళ్ళదంటే వాళ్ళ స్టీరింగ్ అయితే మా చేతిలో ఉంది అనేవాళ్ళు ఇవాళ వాస్తవం కార్ వాళ్ళదంటే స్టీరింగ్ ఓఐసీ చేతిలో పెట్టేసిన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ ఇవాళ హిందువుల పైన ఏ విధంగా దౌర్జన్యం జరుగుతుంది యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అన్ని విధాలుగా ఒక్క గుడి పొలగొడుతున్నారు
దానికి ప్రొటెజేయనికి కార్యకర్తలు వెళ్తే వాళ్ళకి ఎన్నో కేసులు పెట్టి జైలు జైలుకి పంపిస్తున్నారు పీడి యాక్ట్లు వేస్తున్నారు ఇవాల ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం దేని గురించి జరిగింది నీలు నిదులు నియమకాలు వచ్చిందా అది వచ్చిందా రాలేదు ఇదే మాటని ప్రజల వరకు తీసుకెళ్ళే ఈ యాత్ర ఇవాల మన తెలంగాణకి 555 టిఎంసి వాటర్ రావాలి కానీ ఇదే కేసీఆర్ 229 టిఎంసి వాటర్ కే ఓకే చెప్పి వచ్చిన ఇదే కేసీఆర్ మన ఇవాల కేంద్రంకి అయినా టార్గెట్ చేస్తుండు కేసీఆర్ కి నేను అడుగుతున్నా అప్పుడు కేంద్ర మంత్రి వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు సంతకం పెడుతున్నావు కదా అప్పుడు నీకు యాద రాలేదా తెలంగాణకి ఎంత వాటర్ రావాలి ఎంత అవసరం ఉంది నువ్వు దేనికి సంతకం పెడుతున్నావు అప్పుడు నీకు యాద రాలేదా నేను ఇవాళ అడుగుతున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి దాదాపు వాటర్ వెళ్ళిపోతుంది దానికి ఆపే దమ్ము లేదు ఈ కేసీఆర్ కి దాని కూడా ప్రజల వరకు మేము తీసుకొని వెళ్ళే ఈ యాత్ర అదే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకవేళ వాళ్ళు పూర్తి చేసుకుంటే మన ఓల్డ్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా అదే విధంగా